తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి అతి పెద్దదైనటువంటి గాంధీ విగ్రహాన్ని, అంటే ప్రపంచంలోనే పెద్ద గాంధీ విగ్రహాన్ని లంగర్ హౌస్లో నెలకొల్పుతామని, దానికోసం 222 ఎకరాల భూమి, అది డిఫెన్స్లో ఉన్నటువంటి ఆ భూమిని ఇవ్వమని అయితే కోరారు. ఈ 222కి సంబంధించినటువంటి ఈ ఆర్మీ భూమికి బదులు మీకు నచ్చిన దగ్గర 222 ఎకరాల భూమితో పాటు ఆ ల్యాండ్కి అయినటువంటి ఖర్చును కూడా మేమే భరిస్తాం, దానికోసం అయినటువంటి రుసుమును కూడా చెల్లిస్తాం, ఎంత అయిందో చెప్పండి అని కూడా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ గుజరాత్లో ఏదైతే పటేల్ గారి విగ్రహాన్ని నెలకొల్పారో, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పెద్ద విగ్రహం, అలాంటి విగ్రహాన్ని నెలకొల్పడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. దానికోసం నిన్న మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో పాటు అలాగే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కలిసినప్పుడు కూడా ఆ విషయాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది. మరి ఇప్పుడు దీనికి డిఫెన్స్ ఈ భూమి ఇస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ఏదైనా చముదా ఇస్తుందా చూడాలి.